నాయకుల వ్యవహార శైలి అంటే మాట తీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఇక్కడ ఎర్రబెల్లి మంత్రి వ్యాఖ్యలు కావచ్చు లేదంటే నిరంజన్ రెడ్డి లాంటి మంత్రుల వ్యాఖ్యలు కావచ్చు అటు లక్ష్మీపార్వతి తెలుగు భాషను పేకలతో పోల్చడం కావచ్చు ఇట్లాంటి నాయకుల మాట తీరుకు సంబంధించి ఎట్లా చూడాలి సార్ ప్రజాప్రతినిధులుగా ఉండి రెస్పాన్సిబుల్ స్థితిలో ఉండి అంటే పబ్లిక్ డిస్కోర్స్ లో నేను ఆలోచించేటప్పుడు కమ్యూనికేషన్ లో మీ ఇంటెన్షన్ ఎలా అన్నది కాదు లక్ష్మీపార్వతి గారు తెలుగు భాష పైన కమాండ్ ఉంది తెలుగు భాష పైన ప్రేమ కూడా కానీ తెలుగు సంస్కృతం పేకాట్లాగా కలిసిపోతాయి అన్నది అసంబద్ధమైన పోలిక తెలుగు సంస్కృతాల మధ్య మంచి అన్యోన్యమైన దాంపత్యం ఉంటుంది ఇలాంటి అన్నా కూడా అర్థం ఉంటుంది కానీ పేకాట అనే పదం వాడడం పేకాటకు భాషకి ఏం సంబంధం సో రాంగ్ కంపారిజన్ రాంగ్ ఎనాలజీ ఇవ్వడం మరి శివరత్ గారు తెలుగు భాష ఎక్కువ వస్తుంది తెలుగు భాష మీద గ్రిప్ ఉంది తెలుగు భాష మీద ప్రేమ కూడా మరి అది దురుద్దేశపూర్వకంగా అనకపోవచ్చు కానీ ఏ ఉద్దేశంతో అన్నా కూడా అనడం తప్పే కదా నిరంజన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా ఆయన ఇష్టమైన మాట్లాడే వ్యక్తి కూడా కాదు చాలా సంయమనంతో మాట్లాడే వ్యక్తి రెస్పెక్టబుల్ పొలిటీషియన్ మరి ఆయన అలా హమాలీలు ఉద్యోగ విద్యావేత్త చదువుకున్న వాళ్ళు హమాలీ పని కూడా చేయొచ్చని అన్నట్టు వచ్చింది మీడియాలో అలా అనడం డెఫినెట్ గా అభ్యంతరకరమే చదువుకునే వాళ్ళు హమాలీ పని చేయొద్దనే హమాలీ పని చేస్తాడు చదవరు కదా హమాలీ పని చేస్తానికి పీజీలు పిహెచ్డీలు అవసరం లేదు కదా హమాలీ పని చేయడం తప్పు కాదు అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి అనుమానమే లేదు కానీ బట్ చదువుకునేది పీజీలు పిహెచ్డీలు ప్రొఫెషనల్ కోర్సులు చేసేది హమాలీ పని చేస్తానికో స్వీపర్ పని చేస్తానికో శానిటేషన్ వర్కర్ గా పని చేస్తానికో చేయరు ఆ పని చేసే వారిని గౌరవించాలి అందులో అనుమానమే లేదు ఆ పని చేసేవారు వాస్తవంగా చాలా గొప్ప సేవ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే శానిటేషన్ వర్కర్ చేసే సేవ మామూలు సేవ కాదు లేకపోతే ఇంత నీట్ గా మనం లేకపోతే మనం ఈ రకంగా టీవీలో మాట్లాడుకోలేము సర్ప్రైజ్ చేయలేము వాళ్ళు అద్భుతమైన త్యాగం అది దురదృష్టం ఏంటంటే వారి జీవితాల్లోమో భయంకరంగా ఉంటాయి సో అందువల్ల స్వీపర్ లేకపోతే మనం బతకలేము డెఫినెట్ గా అమాలి లేకపోతే మనం అన్నం కూడా తినలేము అందువల్ల ఆ వృత్తుల పట్ల మనకు సంపూర్ణమైన గౌరవం ఉండాలి అనుమానం లేదు ఆ వృత్తి చేసేవారిని గౌరవించాలి ఆ వృత్తి చేసే వారికి మనం సరైనటువంటి ఆదరణ అవకాశాలు కూడా ఇవ్వాలి అందులో డిస్ప్యూట్ లేదు కానీ పిహెచ్డి చేసేది ప్రొఫెషనల్ కోర్సు చేసేది హమాలి పని చేస్తానికి ఎవరు చేయరు కదా సో అందువల్ల ఎవరైనా మంత్రులుగా ఉన్నవారు ఇది సోషల్ మీడియా ఏజ్ ఇది టెలివిజన్ ఏజ్ ఒకప్పట్లాగా కాదు ఒకప్పుడు ఏదైనా మాట్లాడితే నేను అలా మాట్లాడలేదు దీన్ని వక్రీకరించాలనేవారు ఇప్పుడు అలా అనడానికి అవకాశం లేదు ఇవాళ ఆధునిక ఎడిటింగ్ లోను అనంది కూడా అన్నట్టు చూపెట్టచ్చు సో అది కూడా ఒక ఛాలెంజ్ ఉంటుంది వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో అన్నారు ఈ బైట్లను కూడా మనం ప్లే చేసి కూడా కామెంట్ చేయలేము అది లక్ష్మీభరత్ కానీ నిరంజన్ రెడ్డి కానీ ఎర్రవల్లి కానీ ఎవరైనా వాళ్ళు ఏ సందర్భంలో ఏ సెంటెన్స్ ఎలా వాడారనేది కూడా మనం చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక మాటను కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తే నేను స్వాగతిస్తాను అన్నాను ఒకటి రెండు నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడతాను అని అన్నాను సో రెండో దాంట్లోకి నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే కేసీఆర్ ప్రభుత్వాన్ని అని సెకండ్ వీడియోలోకి వెళ్ళి కొంత తీసుకొని సమర్థిస్తాను అన్నది మొదటి వీడియోలోకి వెళ్ళి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది నా వీడియో నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని సమర్థిస్తానని వస్తుంది అది కనుక సర్క్యులేట్ అయిందనుకోండి వాట్సాప్లో సోషల్ మీడియాలో నాగేశ్వరకి ఏం తలకాయ తిరిగిందా పిచ్చిపట్టిందా ఇట్లా మాట్లాడుతున్నాడు ఏ పదం ఆశించి మాట్లాడుతున్నాడో ఇలా అమ్ముడుపోతున్నాడో అని తెల్లారు నా మీద ట్రోలింగ్ మరి అన్నడా నేను అన్నాను కదా రెండు వీడియోల్లో అన్న రెండు వేరువేరు ముక్కలు తీసుకొని ఒకటిగా జోడించే ప్రమాదం కూడా ఉన్న రోజులు ఇవి ఇలాంటి సమయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి సో నార్మల్గా మనం అనే మాట అనాలోచితంగా అది మన యాదృచ్ఛికంగా అన్నా కాకతాళీయంగా అన్నా ఇంటెన్షనల్గా డెలివరేట్ కానీ అది ఎలా అన్నా వేరే విషయం కానీ దాని మీనింగ్ ఏంటి అది ఎక్కడికి పోతుంది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది తమ రాజకీయ ప్రత్యర్థులు ఎలా వాడుకోవచ్చు అనేటువంటి కాన్షియస్నెస్ అనేది రాజకీయ నాయకులకు ఉండాలి ఎందుకంటే ఇది ఆధునిక కమ్యూనికేషన్ ఏజ్ ఈ ఆధునిక కమ్యూనికేషన్ ఏజ్లో మీరు మనం మాట్లాడే ప్రతి పదము ఒక అత్యంత కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది చూస్తుంటారు సో ఆ రకంగా రాజకీయ పార్టీలు శిక్షణ కూడా ఇవ్వాలి ఎందుకంటే చిన్న విషయం కూడా చాలా పెద్ద సమస్య అవుతుంది ఒక రాజకీయ నాయకులే కాదు ఈవెన్ అధికారులకు కూడా
సో మీకు ఉదాహరణకు ఇది మనం ఒక ఈవెంట్ మీకు ఒక చిన్న సమస్య నక్సలైట్ల సమస్య పైన గొప్ప డీజీతో మాట మాట్లాడితే కోంబింగ్ ఆపరేషన్ జరుగుతున్నారా అని అడిగారు ఎవరు ఆయన డీజీపీ డీజీపీ వెంటనే ఒక కోంబు తీసి ఇదేనా అన్నాడు తెల్లారిగా మీడియా ఆడుకున్నది చూడండి ఒక పోలీస్ అధికారికి కోంబింగ్ ఆపరేషన్స్ అంది ఇంత లెటర్ వేనా అని సో ఇలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం అందువల్ల ప్రతి పదము ఆచితూచున్నారు అందుకే పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా శిక్షణ ఇస్తారు మీడియాతో ఎలా మాట్లాడాలి నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ అధికారులకు నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇస్తాను నేనే చాలా సార్లు క్లాసులు చెప్పాను అందువల్ల రాజకీయ మంత్రులకు కూడా శిక్షణ ఇవ్వాలి రాజకీయ నాయకులకు కూడా శిక్షణ ఇవ్వాలి ఆ పార్టీలు ఈ యొక్క పదం వాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా వాడాలి ఏమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్.